అన్ని సేమ్ ఎందుకు? అరవింద్ అన్న గారి నాయకత్వం ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. ఈ దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జొత్త బొల్లు పెద్ద బొల్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్. జొత్త బొల్లు పెద్ద బొల్లు జై శ్రీరామ్ జై శ్రీరామ్. మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం. భారత్ మాతా కీ జై. భారత్ మాతా కీ జై. ఉంది కానీ వాళ్ళు పట్టించుకోలేదు. జగిత్యాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరించినటువంటి రవీందర్ రెడ్డి గారు మరియు దేవుని గోవిందపల్లె 18వ వార్డు యువ మిత్ర బృందం అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు. మరి ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని ఇవాళ ప్రజలు గుర్తించి మరి బీజేపీ కార్యకర్తలు ఎక్కడికి పోయినా స్వాగతిస్తూ వారిని ముందుకు పంపుతున్నటువంటి దృశ్యాలను మనం రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఈరోజు కనుక చూసినట్టుంటే ఇక్కడ ఫ్లాగు బీజేపీ ఎగురుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ కేసీఆర్ గారు మరి 100 సంవత్సరాలు ఉండేటువంటి బిల్డింగ్ని కూలగొట్టి ఇవాళ్ళే భూమి పూజ ఇదే సమయానికి హైదరాబాద్ నడిబొట్టున చేస్తూ ఉన్నాడు. అసెంబ్లీ భవనం కడతా అంటున్నాడు, సెక్రటేరియట్ కొత్త కడతా అంటున్నారు. ఆంధ్ర పాలకులు వెళ్ళిపోయిన తర్వాత విభజన తర్వాత మనకు మిగిలినటువంటి స్థలం లోపల అత్యద్భుతమైనటువంటి వసతి ఉన్నప్పటికీ కూడా కూలగొట్టి కడతా అనడాన్ని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. దీనికి నిరసన తెలియజేస్తూ ఉన్నది. భవనాలు కూల్చొద్దు, తిరిగి దాన్ని ఉపయోగించుకునే విధంగా మాడిఫై చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇంకోటి ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నది, మరి మాకు హిందువులకు ఆరాధ్య దైవం శ్రీరాముడు, శ్రీరాముడు ఏకపత్నివత్తుడు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. మరి దాన్ని పక్కన పెట్టి షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ రెండో పెళ్లి వాళ్ళు కూడా వర్తిస్తుందని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం ఏదైతుందో ఇది దుశ్చర్య, ఒక మతం మీద దాడి అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకనంటే హిందువులలో రెండో పెళ్లిని ఒప్పుకోరు, చట్టం ఒప్పుకోదు. మరి షాదీ ముబారక్ అనేటువంటిది ఎవరి కోసం పెడుతున్నారు ఈ పథకాన్ని? అంటే ఒక ముస్లిం సంతృష్టికైన విధానాల కొరకు, వాళ్ళ కొరకు రెండో పెళ్లి, మూడో పెళ్లి చేసుకున్న షాదీ ముబారక్ ఇస్తామని చెప్పి చెప్పడం ఏదైతున్నదో ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చమరగితం పాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తున్నది. విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ఇలాంటి ఒక ఓటు రాజకీయాలు ఇంకా చేస్తూ పోతూ ఉంటే మాత్రం భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను, కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయోజనాలను రాష్ట్రంకి అందించడానికి మేము పల్లె పల్లెకి వస్తాం, గ్రామ గ్రామానికి వస్తాం, స్వాగతించవలసిందిగా చెప్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎండగట్టే శక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే ఉందని చెప్పి సందర్భంగా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా నేడు
శుభదినం. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ గురించి మాకు ఈ జెండా ఆవిష్కరణకు విచ్చేసిన నియోగవర్గ ఇన్ఛార్జి ముదిగంటి రవీంద్రన్న గారికి, మరియు పట్టణ అధ్యక్షులు సుధాకర్ గారికి, మన నియోగవర్గ కన్వీనర్ సీనన్న గారికి వీళ్ళందరూ కృతజ్ఞత తెలుపుతూ, మేము దేవుని గోవిందపల్లె 18 కార్యకర్తలు కోకొల్లలు పోతే నాయకత్వం ఈ మధ్యన లోపించి మేము పోలేదు. కాబట్టి ఇప్పుడు రవీంద్రన్న నాయకత్వంలో పార్టీ బాగా బలోపేతం అవుతుంది. పోతే మున్సిపల్ని కైవసం దిశగా, మున్సిపల్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకునే దిశగా మేము భారతీయ జనతా పార్టీ బలోపేతం చేసుకుంటాం. ఇప్పుడు మేము గోవిందపల్లె కొత్తగా మేము మున్సిపల్కు కొత్తగా వచ్చినాం. ఇక్కడ ఫస్ట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము మున్సిపల్కి పంపిస్తామని చెప్పి ఈ రోజున మేము శపథించేసుకుని మేము క్యాండిడేట్ను మేము గట్టిగా ప్రయత్నం చేసుకొని అతను గెలిపించుకుంటాం. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ, ఈ జెండా వేసుకున్న గురించి వచ్చిన కార్యకర్తలకు, పెద్దలకు, నాయకులందరికీ నాయక కృతజ్ఞతలు. ప్రత్యేకంగా అన్నగారికి, మీడియా మిత్రులకు, పిలువగా వచ్చిన బీజేపీ కార్యకర్తలకు, దీనికి ముఖ్య అతిథి వచ్చిన మన ముదిగంటి రవీంద్రనకు కృతజ్ఞతలు చెప్పుతున్నాను. మన జైత్యాల అనేది బీజేపీ కింది స్థాయి నుంచి అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో నేను ఈ జెండా కార్యక్రమం చేపట్టినాము. గోవిందపల్లె ఒకప్పుడు బీజేపీకి బీజేపీ కార్యకర్తలు అడ్డగా ఉండేది, దాన్ని మళ్ళీ పునర్వైభవం గోవిందపల్లెకి తీసుకురావడానికి కృషి చేస్తామని సభాపూర్వకంగా తెలియజేస్తుంది. జగిత్యాల పరిస్థితి చూసినట్టయితే పరిపాలన పూర్తిగా అవినీతిమయమై, ఎందుకనకంటే ఉదాహరణ ఎల్ఈడి బల్బు కాంగ్రెస్ ప్రభుత్వం 300 రూపాయలకు ఇచ్చింది, అదే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 43 రూపాయలకు ఇవ్వబోతుండ్రు. దీనికి కారణం ఎంత కుంభకోణం జరిగిందో మనందరికీ, జగిత్యాల ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి. ఏ పని చేసినా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టత ఉంటుంది. అది భారతీయ జనతా పార్టీ మరి మున్సిపల్ చైర్మన్గా గెలిచినట్టయితే జగిత్యాల అభివృద్ధి ఎందుతుంది తప్ప, కానీ మరి ఈరోజు జగిత్యాల మొత్తం ఏం చేస్తున్నారు అంటే మీటింగులు వాళ్ళ కాంట్రాక్టర్లకు ఓన్లీ కమిషన్ల కొరకే కాంట్రాక్ట్ ఇవ్వడం, ఎక్కడ అవసరం ఉన్న కాడ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు వేయట్లేదు, ఓన్లీ వాళ్ళ కాంట్రాక్టర్లకు ఎక్కడైతే వేసిన కానీ వేయడం. ఈరోజు జగిత్యాల ఎంత ఆదాయం ఉన్నది, మరి ఎంత ఆదాయం ఉండి కూడా జగిత్యాల ఎందుకు అభివృద్ధి ఎందుతలేదు అన్నది ఈరోజు జగిత్యాల ప్రజానీకం అర్థం చేసుకోవాలని ఈరోజు జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ముదిగంటి రవీంద్రన్నకు ప్రత్యేకంగా గోవిందపల్లెకు తీసుకొచ్చినాం కాబట్టి మా కనీస అవసర సౌకర్యాలు చెప్పవలసిన బాధ్యత మాది. మేము సిటీకి దాదాపు ఒక కూత వీటి దూరంలో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటికీ అభివృద్ధి కానీ ఎటువంటి సౌకర్యాలు నోచుకోలేని పరిస్థితి. ఇంతకుముందు మోతే గ్రామ పంచాయతీలో ఉండే, ఆ మోతే గ్రామ పంచాయతీలో ఉన్న లీడర్లు అందరూ రాజకీయంగా కానీ రాజకీయ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళే, ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి మా దేవుని గోవిందపల్లె అన్ని రకాల ఇన్కము, అన్ని రకాలటువంటి ఏది డబ్బు రూపంలో మూతకు వచ్చినటువంటి దాన్ని చూసుకొని కూడా మా దేవుని గోవిందపల్లె అభివృద్ధి చేయనటువంటి నాయకులు ఇప్పుడు రాజకీయంగా ఎవరు చేయలేదు, వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు అని చెప్పడేమో కానీ ఇంతవరకు మా దేవుని గోవిందపల్లె ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. అలా ఏమడిగినా కానీ సార్ మాకు గోవిందపల్లెకి ఇది కావాలంటే చేస్తాం చేస్తాం అంటే ఏమంటుంటారంటే మీరు ఎంత ఇచ్చినా కానీ మాకు ఓట్లు పడతాయి, మీరు ఏమి చేసినా మాకు ఓట్లు పడతాయి అని ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నారు సార్. అప్పుడు ఆ ప్రభుత్వంలో మీ అందరం ఏంటంటే ప్రాంతీయ భేదం వచ్చింది, ప్రాంతీయ భేదం వచ్చినప్పుడు ఎవరైనా ఒకటవుతారు, అప్పుడు అందరం ఓటేసినాం సార్. ఇప్పుడు ఏంటంటే దేశ రక్షణ, దేశ భద్రత వచ్చినప్పుడు సార్ 80% ఆ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో మీవిస్తే దేశ భద్రత విషయంలో మొత్తం 80% నరేంద్ర మోడీకి ఇచ్చినాం. ఇది ఒక్కటి గుర్తించవలసిందిగా కోరుతున్నాం. ఎవరైతే దేశ సేవ చేయటానికి కానీ గ్రామ సేవ చేయటానికి కానీ ఎవరైతే రాజకీయం చేస్తారో, ఎవరైతే అలసట ప్రవహిస్తారో, ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఓటరు తిరగబడతాడు. ఇది ఒకటి చూడండి, ఇంత మంచి నాయకులు అంటే బెస్ట్ పార్లమెంటరీ అవార్డు తీసుకున్నటువంటి నాయకులను కూడా ప్రజలు ఎందుకు విస్మరించారు అనేది ఒక్కసారి గ్రహించవలసిందిగా కోరుతున్నాం. మా దేవుడుపల్లి ప్రజలు ప్రతి ఒక్కరు పోయి నాయకులను కలిసినామన్నా, నాయకులు కలిసిన మమ్మల్ని ఏంటంటే అశ్రద్ధ వహించడం, వీళ్ళు ఇట్లా వేస్తారు, మా దాంట్లో మాలో ఏంటంటే సమైక్యత లోపించింది అన్నట్టుగా మా దాంట్లో పార్టీషన్ చేస్తారు. ఈ పార్టీషన్ చేయకుండా నాయకులు ఏంటంటే శ్రద్ధ వహించండి అన్న, ఇప్పటికైనా మేము ఈ దేవుని గోవిందపల్లె సెగ్రిగేటర్ అయి ఇప్పుడు గ్రామ ఏది మున్సిపాలిటీ కలుస్తున్నాం. మా కౌన్సిలర్ గారు శ్రీహారన్న గారు, గీతాల పట్టణంలోని 18 వార్డు దేవుని గోవిందపల్లెలు ఈరోజు భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా చాలా రోజుల నుండి చెప్తా ఉన్నారు జెండా ఎగరేద్దాం, వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ గోవిందపల్లె నుండి
మున్సిపల్ కౌన్సిలర్గా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేము తప్పకుండా గెలిపిస్తానని విశ్వాసం ఉందని చెప్పి అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే మరి గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఏ అభివృద్ధి చేయకపోయినా కూడా మళ్ళీ అధికారం ఇస్తే ఎంతో కొత్త అభివృద్ధి చేస్తారని ఒక ఆశతో మళ్ళీ గెలిపించడం జరిగింది. అయితే పరిస్థితి ఇప్పుడు అట్లా కనబడట్లేదు. కేవలం ప్రజాకర్షక పథకాల ద్వారా రాష్ట్రంకు ఉన్న బడ్జెట్ అంతా కూడా ఖర్చు పెడతా ఉంది ఈ ప్రభుత్వం. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఈ డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉంది. మరి గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించడానికంటే ముందు, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రావడానికంటే ముందు 60,000 కోట్లు ఈ రాష్ట్రానికి అప్పుండే. బీజేపీ ముఖ్యమంత్రి ఎలా అభివృద్ధి చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈ గోవిందపల్లి ఇందాక తమ్ముడు చెప్పినట్టు సమస్య కావచ్చు, అనేక సమస్యలు, వ్యాపార రోడ్డు సమస్య కావచ్చు, టౌన్ హాల్ సమస్య కావచ్చు, మార్కెట్ సమస్య కావచ్చు, రోడ్ల సమస్య, డ్రైనేజ్ సమస్య, ఎలక్ట్రిఫికేషన్ సమస్య, మీ మంచినీటి సమస్య, అన్ని సమస్యలు కూడా, ఏ సమస్య కూడా ఇక్కడ పరిష్కారము దొరకాలంటే భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం రావాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మేము వచ్చే ఈ యొక్క మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం అన్ని వార్డుల్లో కూడా మేము పోటీలో ఉంటాం. అన్ని వాళ్ళు కూడా గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ప్రజలందరూ కూడా మా పట్ల విశ్వాసంతో ఉన్నారు. ప్రజలను మమ్మల్ని గెలిపిస్తారని ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందడం కోసం మాకు గతంలో ఎన్నడూ కూడా అవకాశం ఇవ్వాలి. మేము మున్సిపాలిటీ జగిత్యాల మున్సిపాలిటీ అయినప్పటి నుండి ఇప్పటి వరకు మాకు ఎప్పుడు కూడా అవకాశం ఇవ్వండి. మాకు ఒక అవకాశం ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. ఇక్కడ అభివృద్ధి చేయడం చేతగానటువంటి పార్టీలు, 2 పార్టీలు కూడా పక్కకు పెట్టి మాకు అధికారం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి. మేము ప్రజలను అందరినీ కూడా కోరుకుంటూ మరి ఈ సందర్భంగా మరి వచ్చినటువంటి కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ జెండా కార్యక్రమం సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేసుకుంటూ